నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. నేను మీ కార్తక్. ఎన్టీఆర్ ఇప్పుడు ఈ పేరు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఇండియా మొత్తం మారుమ్రోగుతుంది. దానికి కారణం చివరిగా అతను నటించిన పాన్ ఇండియా సినిమా ట్రిపులార్ ఒక కారణమైతే, మరొక కారణం వర్సటైల్ యాక్టర్గా ఏ పాత్రకైనా న్యాయం చేయగలిగే ఎన్టీఆర్ గొప్ప నటన మరో కారణం. ఇప్పటి వరకు ఏకంగా 6 హిట్లను తన ఖాతాలో వేసుకొని డబుల్ హ్యాట్రిక్ హీరోగా ఫ్యాన్స్ని ఎంతగానో అలరించాడు తారక్. అయితే ఈ హీరోకి సంబంధించిన ఒక విషయం మాత్రం ప్రెజెంట్ అతని అభిమానులకి కొంత బాధ కలిగిస్తుంది. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రానుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంతవరకు మొదలు కాకపోగా ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ని కూడా ఫైనల్ చేయలేదట. అలా ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వెళ్తుంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా మొదలు కావడానికి మరో 2 నెలలు, అంటే సెప్టెంబర్ వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఇన్నిసార్లు వాయిదా పడ్డం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నచ్చట్లేదు. ఇక త్వరలోనే కొరటాల శివ ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ అలాగే క్యాస్ట్ ఎవరన్నది తెలియజేసే ఆలోచనలో ఉన్నారంట. మరి ఈ సినిమాని అంతలా ఆలస్యం చేయడానికి కారణం లేకపోలేదు కొరటాల దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ఆచార్య. ఈ సినిమా అటు ప్లబ్గా నిలిచింది. అయితే కొరటాల శివ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ విషయంలో పాలు పంచుకోవడం వలన ఈ సినిమా నష్టాన్ని భర్తీ చేసే క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా అలాగే కొరటాల శివ కెరీర్ పైన ప్రభావం పడుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నా. అలా ఎన్టీఆర్తో కలిసి చేయబోయే సినిమాతో కొరటాల హిట్ కొట్టకపోతే ఆ డైరెక్టర్కు మరలా మంచి అవకాశాలు త్వరగా వస్తాయన్న నమ్మకాలు కూడా కనిపించట్లేదు. అందుకే కొరటాల శివ అలాగే ఎన్టీఆర్లు ఆలస్యం చేస్తున్నప్పటికీ ఈ సినిమాని ప్రశాంతంగా గొప్పగా తెరకెక్కించాలన్న ఉద్దేశంతో వాయిదా వేస్తున్నారని తెలిపారు చిత్ర బృందం. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. బాయ్.